జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ మాజీ మంత్రి మాజీ పార్లమెంట్ సభ్యులు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి నాలుగు సంవత్సరాలు అయిపోయిన హంతకుల పక్షాన సొంత చిన్నాన్న హత్య కేసులో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నిందితులకి హంతకులుగా అండగా ఉండటం వల్ల ఈ కేసు నాలుగు సంవత్సరాలైనా ముందుకు జరగట్లేదు హంతకులు బయటికి రావట్లేదు హంతకుల్ని సిబిఐ అరెస్టులు చేయడానికి సిబిఐ దోషులకి శిక్ష వేపించడానికి సొంత అన్నే జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడని చెప్పి వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు కడప నుంచి ఢిల్లీ వరకు ఆమె అనేక కోర్టుల్లో అనేక సార్లు సిబిఐ చుట్టూతా ఢిల్లీలో సిబిఐ ఆఫీస్కి కడపలో సిబిఐ ఎంక్వైరీలకి తన దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటిని కూడా ఇచ్చి మరి ఆమె చేస్తున్నటువంటి అసమానటువంటి పోరాటం ఈరోజు అసలైనటువంటి నిందితులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తూ ఉన్నారు దాంతో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో అలజడి మొదలైంది అందుకనే విదేశాల లండన్ వెళ్ళే పర్యటనలు రద్దు చేసుకొని అన్ని రకాలుగా లాభ ఈస్ట్ని స్పెషల్ ఫ్లైట్లో పిలిపించుకొని ఆ లాబ్ ఈస్ట్ చేసినటువంటి లాభ వల్ల యాంటిసిపేటర్ బెయిల్ లో వీళ్ళకి అరెస్ట్ని ఆపుకునే విధంగా తెచ్చుకొని ఇన్ని రకాలుగా సొంత బాబాయి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనేది విషయం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చిన్న పిల్లోని అడిగిన చెప్పే పరిస్థితి ఇవాళ కనపడతా ఉంటే సొంత పేపరు సాక్షి పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేపర్ ఇది దీనికి అధిపతులు షేర్ హోల్డర్సు మేజరు స్టేక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని సతీమణి రెడ్డి గారి అలాగే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ సొంత పార్టీ పత్రిక అయినటువంటి సాక్షిలో పనికి మారినటువంటి కథనాలు ఏమని వివేకా హత్య కేసులో హంతకుల్ని నడిపిస్తున్నది ఎవరు వివేకా హత్య కేసులో హంతకుల్ని నడిపిస్తుంది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు అర్ధరాత్రి పూట మైసూరు నుంచి స్పెషల్ ఫ్లైట్లో లాబిస్టులను పిలిపించుకొని ఆ లాబీయిస్టుల ద్వారా కోర్టువో ఏప్రిల్ థర్టీ ఎయిత్ లోపు ఈ కేసుని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని చెప్పి సిబిఐకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తే లాబీయిస్టుల ద్వారా ఇక్కడ మళ్ళీ ముందస్తు అరెస్టులు జరగకుండా మళ్ళీ యాంటిస్పేటర్ బెయిల్ దాంట్లో తాత్కాలిక స్టేలు మళ్ళా దాని మీద వివేకానంద రెడ్డి గారి కూతురు సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఆ ఆర్డర్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఫస్ట్ కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగితే ఆయన హౌ కెన్ వీ సస్టైన్ దిస్ అట్రాసియస్ ఆర్డర్ అన్నారు అంటే నివ్వెరపోయాడు ఆయన ఏంటిది ఇలాంటి ఆర్డరు ఎలా ఇచ్చారు దీన్ని ఎలా మేము సస్టైన్ చేయాలి కాబట్టి టోటల్ యాంటీస్పెటరీ బెయిల్ మీద ఎంపీ అవినాష్ రెడ్డి యాంటిస్పేటరీ బెయిల్ మీద ఇచ్చిన మధ్య హైకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి బెంచ్ మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టులో ఈరోజు స్టే చేశారు స్టే చేసి మళ్ళా సోమవారం నుంచి మేమే ఆ కేసును మొత్తం కూడా వింటామని చెప్పారు అంటే దీంట్లో మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు నాడు ఉదయం ఏమైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ లేదంటే విజయసాయి రెడ్డి కానీ ఈ సొంత మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ఉన్నటువంటి సాక్షి ఛానల్లో కానీ ఏం మాట్లాడారో ఏమి ప్రచురించారో అందరం చూసాం రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేనో తారీఖు ఉదయం ఏడు గంటలకి సాక్షి టీవీలో మొట్టమొదటిగా వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు అని బ్రేకింగ్ న్యూస్ వేశారు దాని తర్వాత విజయసాయిరెడ్డి బయటకు వచ్చి దురదృష్టవశాత్తు ఆయన వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారు మాకు చాలా బాధగా ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి రక్తపు వాంతులతో చనిపోయారు అని చెప్పి ఒక మాట మాట్లాడారు మళ్ళీ సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి మరొక విషయం చెప్పారు ప్రతి దాంట్లో కూడా అనేకమైనటువంటి అబద్ధాలతో హత్య చేసిన వీళ్ళే సంతాప సభ పెట్టిన విధంగా అనేక కథనాలు ఈ సాక్షి పేపరు వేసినటువంటి ఈ కథనం ఆ రోజు ఇరవై మూడో తారీఖు రెండు వేల పంతొమ్మిది మార్చిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజున ప్రచురించింది ఈ రోజున వివేక హంతకే హత్య కేసులో హంతకులను నడిపిస్తున్నది ఎవరు ఇలాంటి తప్పుడు కథనాలు రాసే సాక్షి పేపర్కి వైసీపీ పేపర్కి వైసీపీ సాక్షి మీడియాకి ఏ మాత్రమైనా ఇంగిత జ్ఞానం ఉందా అని ఈ రాసినటువంటి వార్తలు రాసినటువంటి వ్యక్తులకి అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీ హత్య కేసులో ఈ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మొదటి నుంచి ఎప్పుడు బీజం పడింది ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు దీంట్లో ఎవరెవరిని వాడారు వాళ్ళతో ఏ నిమిషంలో సమావేశాలు అయ్యారనేది టోటల్గా సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు సిబిఐ వాళ్ళు ఎంక్వైరీలో తేల్చేశారు మొత్తం బయటకు వచ్చేసింది మీ బండారం అంతా బయటకు వచ్చింది అసలు వివేకానంద రెడ్డి గారి హత్యకి మొట్టమొదట పడినటువంటి బీజం రెండు వేల పదిహేడులోనే ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి కానీ ఒక పథకం ప్రకారం వివేకానంద రెడ్డి గారు కనుక బతుకుంటే మాకు రాజకీయ భవిష్యత్తు లేదు అవినాష్ రెడ్డికి అలాగే వివేకానంద రెడ్డి గారు బతుకుంటే వాళ్ళ తల్లి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారికి కానీ వాళ్ళ సోదరి షర్మిలా గారికి కానీ ఈ ఆస్తి వ్యవహారాలన్నీ కూడా సమంగా పంచాలి కుటుంబంలో ఉన్నది ఇక పెద్దగా ఆయనే ఆయన గనక నోరు విప్పితే తన అధికారంలోకి రాలేను అనే ఇబ్బంది తన అధికారంలోకి రావటం కోసం వివేకానందరెడ్డి గారి హత్యని ఏ విధంగా వాడుకున్నాడో మొత్తం కూడా కళ్ళక్క కట్టినట్టుగా మనకి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా హాలీవుడ్ స్థాయిలో మహామహా డైరెక్టర్లు మిషన్ ఇంపాసిబుల్ సినిమా తీసిన వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలతో మిథున్ రెడ్డి కానీ అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఈ వైసీపీ నాయకులు కానీ వీళ్ళు పండించినటువంటి కథ మొత్తం కూడా సిబిఐ అధికారులనే నివ్వెరపోయేదట్టు చేస్తూ ఉంది ఎన్నో హత్య కేసులు ఎన్నో కేసులు దర్యాప్తు చేసిన సిబిఐనే పోయేదట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి రెండు వేల పదిహేడులో మొట్టమొదటిగా ఆ రోజు ఎమ్మెల్సీ ఇక అభ్యర్థిగా వైసీపీ పార్టీ నుంచి నించున్నాక వివేకానంద రెడ్డి గారిని సొంత పక్షంలోనే ఆ రోజున వెన్నుపోటు పొడిచి ఓడిచ్చింది అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వీళ్ళు తర్వాత శాశ్వతంగా అతన్ని వివేకానంద రెడ్డి గారు అనే వ్యక్తి ఉంటే మా రాజకీయంగా మనుగొడలేదు మాకొని ఒక పథకం ప్రకారం ఆయన్ని లేపేయడానికి స్కెచ్ చేసింది కూడా వీళ్ళు రెండు వేల పంతొమ్మిది మార్చిలో ఆయన వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఇస్తే నాకు ఇవ్వు టికెట్ లేదంటే నీ తల్లి విజయముకివ్వు లేదంటే నీ చెల్లి షర్మిళకివ్వు ఈ టికెట్ అనేది మన కుటుంబంలో ఉండాలి కానీ అవినాష్ రెడ్డి బ్యాచ్కి మాత్రం ఇవ్వవాక అని చెప్పి పార్టీలు అడ్డుపెడితే రెండు ప్రయోజనాలు ఒకటి అవినాష్ రెడ్డి ఎంపీ అవటానికి రెండోది ఈ హత్యని అప్పుడు పాలకపక్షం ప్రత్యర్థి పార్టీ అనే తెలుగుదేశం పార్టీ మీద నెక్కే నెట్టేసి రాజకీయంగా లబ్ధి పొంది అధికారుల్లోకి రావటాని కోసం మాస్టర్ ప్లాన్ చేసి ఆ రోజున హత్య చేసి ఈ విధంగా సాక్షి పేపర్లో ఇవాళ ఏదైతే సాక్షి పేపర్లో వేశారో అదే రక్త చరిత్ర నారాసురు రక్త చరిత్ర అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద నెక్కేసి ఆ నెట్టేయటం వల్ల రాష్ట్రంలో ప్రజల ఓట్ల సింపతితో ఓట్లు పొంది ముఖ్యమంత్రి అయ్యాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇది వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ రోజేమో నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా హైకోర్టులో మా చిన్నాన్న వివేకానందరెడ్డి గారిని హత్య జరిగింది దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి నిజానిజాలు బయటకు తీయండి నేరస్తులకి శిక్షించండి అని చెప్పి హైకోర్టుకు వెళ్ళాడు మరి ముఖ్యమంత్రి అయినాక ఎందుకు నువ్వు వెనక్కి తీసుకున్నావు ఆ పిటిషన్ని హైకోర్టులో సిబిఐ ఎంక్వైరీ కావాలని వేసినటువంటి పిటిషన్ని ఎందుకు వెనక్కి తీసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాం దాని తర్వాత వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి నిమిషం నుంచి ప్రతి అంశంలోనూ తాడేపల్లి నుంచి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి అనేకమైనటువంటి అబద్ధాలు అనేకమైనటువంటి అబద్ధాలు ఏమన్నారు సాక్షి ఛానల్లో గుండెపోటుతో వివేకానందరెడ్డి గారు మృతి ఏడు పదిహేను నిమిషాలకి సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ వచ్చినాయి రెండో రోజు ఏమన్నారు నారాసుర రక్త చరిత్రని ఇలా పేపర్లో వేశారు మూడో రోజు ఏమన్నారు వివేకానంద రెడ్డి గారి కుటుంబంలో ఆస్తుల గురించి తఖాతాలు ఉన్నాయి వాళ్ళ అల్లుడు అలాగే ఆయన వేరే ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆ ఆస్తుల తఖాతాల మధ్య వాళ్లే ఆయన్ని చంపేశారన్నాడు మరి చంపేశారన్నప్పుడు ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో తేలుతున్నటువంటి నిష్పేరపోయే వాస్తవాలకి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నావు నువ్వు నోరు విప్పు నువ్వు నోరు విప్పి ఇవాళ సిబిఐ బయట పెడుతున్నటువంటి అంశాలు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు తెల్లవారితే వివేకానంద రెడ్డి గారిని చెప్పబోతున్నటువంటి సాయంత్రం ముందు రోజు సాయంత్రం ఎవరైతే నిందితులుగా దస్తగిరి కానీ సునీల్ యాదవ్ కానీ ఎర్ర గంగిరెడ్డి కానీ అలాగే శివశంకర్ రెడ్డి కానీ ఉదయ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి సమక్షంలో ఏ విధంగా వివేకానంద రెడ్డి గారిని హత్య చేయాలో పథకం రూపొందించిన మాట వాస్తవం కాదా సిబిఐ వాళ్ళు గూగుల్ టేక్అవుట్ ద్వారా టెక్నికల్గా తిరుగులేనటువంటి సాక్ష్యాలని తిరుగులేనటువంటి నువ్వు ఇంకా కాదు అనే పరిస్థితి లేనటువంటి సాక్ష్యాలని ఎక్కడి నుంచి గొడ్డలు కొన్నారో కదిరి నుంచి గొడ్డలు కొన్నటువంటి విషయం హత్య చేసిన తర్వాత ఏ విధంగా గొడ్డల్ని పారేయాలని విషయం అన్నీ మీ ఇంట్లో మాట్లాడుకున్న మాటలు ఇవాళ సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చింది వాస్తవం కాదా అంతేకాదు రోజు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగో తారీఖు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుంచి దాదాపు తెల్లవారే వరకు నువ్వు భారతీ పిఏ నవీన్తో కానీ జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి కానీ ఎందుకు ఫోన్ చేసేవా అవినాష్ రెడ్డి నీ కాల్ లిస్ట్లో భారతీ పిఏ నవీన్ని జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డిని నువ్వు చేసిన ఫోన్ నెంబర్లతో సహా టైమ్తో సహా సిబిఐ ఎంక్వైరీ చేసింది వాస్తవం కదా ఎందుకు ఆ టైంలో ఆ నెంబర్లతో లోటస్ బాండ్ లొకేషన్ ని ట్రేస్ చేసి ట్రాక్ చేసి సాక్ష్యాధారాలు మొత్తంతో ఎందుకు నిన్ను సిబిఐ ఎంక్వైరీ చేసింది ఏంటి ఆ టైంలో నువ్వు ఆ ఫోన్ నెంబర్లతో ఆ ఫోన్ నెంబర్లతో ఎవరితో మాట్లాడావో కూడా చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి పిఏ ఓఎస్డి అయిన కృష్ణమోహన్ రెడ్డి పులివెందుల్లో ఉంటే ఆయన ఫోన్తో మాట్లాడేది ఎవరో బయట పెట్టింది భారతీ భారతీ పిఏ నవీను ఎక్కడో ఉంటే ఆ ఫోను ఎందుకు ఉంది ఆమె దగ్గర ఎన్ని బయట పెట్టింది కదా తెల్లవారుజామున వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే చాలా బ్రూటల్ మర్డరు డెబ్బై సంవత్సరాల వయసు పైపడి ఉన్నటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా క్రూరంగా గుండెల మీద కొట్టి చంపారు పగ తీరక గొడ్డలు పెట్టి తల మీద నరికారు మళ్ళీ ఆయనతో లేఖ రాపిచ్చారు ఇంకా పగతీరక బాత్రూంలో తీసుకెళ్లి అక్కడ పడేశారు పొద్దునికి మళ్ళీ తెల్లాల్సిన కంగారు కంగారు పడి రెడ్డి తండ్రి ఈసీ గంగిరెడ్డి ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో వాళ్ళ హాస్పిటల్లో కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి గజ్జల జయప్రకాష్ రెడ్డి ఆయన్ని పిలిచి తెల్లవారుజాము నాలుగు గంటలకి కుట్లేపించారు ఏడు గంటలకి గుండెపోటని అనౌన్స్ చేశారు కుటుంబ సభ్యులైనటువంటి కూతురు సునీతారెడ్డి అలాగే అల్లుళ్ళు వాళ్ళ కుటుంబీకుల వచ్చేలోపు బాడీని న్యాచురల్ డెత్గా మేకప్ చేసి ప్రేజర్ బాక్స్లో పెట్టి న్యాచురల్ డెత్గా నమ్మించే ప్రయత్నం చేశారు గుండె గుండెపోటని దానికి పథకంలో భాగంగానే సాక్షి ఎలక్ట్రానిక్ మీడియాలో గుండెపోటుతో మృతని హెడ్లైన్స్ బ్రేకింగ్లు వేసి చాలా సంతాపం తెలిపారు మొదటి నుంచి అబద్ధాలు ఫస్ట్ మాట్లాడిందేమో గుండిపోటుతో మది మృతి రెండో రోజేమో రక్త చరిత్ర హత్యాన్ని బయటపడినాక మూడో రోజేమో కుటుంబంలోనే ఆస్తి తగాదాలు ఉన్నాయి అల్లుడే రాజశేఖర రెడ్డి చంపించాడు వివేకానంద రెడ్డిని అని చెప్పి మూడో రోజు నాలుగో రోజేమో బెంగళూరులో సెటిల్మెంట్లు ఆస్తి సెటిల్మెంట్లు ఉన్నాయి ఆ ఆర్థిక లావాదేవీలే వివేకానందరెడ్డి గారిని హత్య జరిగిన చేసిన అని అబద్దాలు ఆడారు మళ్ళీ తర్వాత వివాహేతర సంబంధం ఆయన ఎవరో ముస్లిం మహిళని పెళ్లి చేసుకున్నాడు ఆ ఆస్తి గొడవలు ఉన్నాయి ఆ ఆస్తి గొడవలే ఎత్తికి కారణం ఎవరికి సంబంధం లేదని చెప్పి మళ్ళా ఇదే సాక్షి పేపర్లో సాక్షి టీవీల్లో తాడేపల్లి ఆఫీస్ నుంచి పదే 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 మాట్లాడారు తర్వాత నిందితుల్లో ఒకడైనటువంటి సునీల్ యాదవ్ తల్లిని ఆయన వివేకానందరెడ్డి గారు లైంగికంగా ఏదో వేధించాడు లేదా అన్నరాని మాటలు అన్నాడు అందుకనే ఆయన చంపాడు అని చెప్పి అదొక అపద్ధం ఆడాడు తర్వాత ఉమాశంకర్ రెడ్డి భార్యతో వివేకానందరెడ్డి గారికి అక్రమంగా ఏదో లింకులు ఉన్నాయని చెప్పి కాబట్టి ఈ హత్య జరిగిందని చెప్పి అంటే దృశ్యం సినిమా వన్ టూ అలాగే అనేక ప్రపంచంలోనే హాలీవుడ్ సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను తలదనే విధంగా వివేకానంద రెడ్డి గారి హత్యలో అనేక మలుపులు తిరిగి ఇవాళ వాస్తవాలు బయటకు ఉన్నాయి ఇప్పటికీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రిని భాస్కర్ రెడ్డిని అత్య అరెస్ట్ చేశారు ఇంకా ఎన్ని స్మాల్ ఫిష్లే రేపో మాపో ఎంపీ అవినాష్ రెడ్డి మరి సోమవారం మంగళవారం వచ్చేవారంలోనూ ఇప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం అతను కూడా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు ఇంకా అసలు పెద్ద చేపలు ఉన్నాయి అసలు బయటికి రాలా ఇంకా నేను చెప్పిన భారతి రెడ్డి పిఏ నవీన్ ఫోన్తో ఎవరు మాట్లాడారు అది కూడా తేలబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఓఎస్టి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్లో అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడాడు అది కూడా తేలబోతా ఉంది ఇన్ని రకాలుగా సిబిఐ వాస్తవాలను బయట పెడతా ఉంటే సిబిఐ విచారణ ముందు జరగకుండా ముప్పు తిప్పలు పెట్టే విధంగా ఇప్పటికి ఏడు కేసులు ఇళ్ళు వీళ్ళు సుప్రీంకోర్టులో హైకోర్టులో తెలంగాణ కోర్టులో ఇంటి రకాలుగా కేసులు వేసి ఒక్కొక్క అడ్వకేట్కి యాభై లక్షలు కోట్ల రూపాయలు ఫీజులు పే చేసి ఎవరు ఖర్చు పెడుతున్నారు ఈ డబ్బులన్నీ చిన్న పిల్లని చెప్తాడు రాష్ట్రంలో ఎవరు ఖర్చు పెడుతున్నాడు ఆ నిందితులకు ఆ స్తోమతుందా ఆ ముద్దాయిల కుటుంబాలకు ఆ స్తోమత ఉందా టాప్ మోస్ట్ ఇండియాలో పేరున్నటువంటి టాప్ మోస్ట్ అడ్వకేట్స్ని యాభై లక్షలు కోటి రూపాయలు ఫీజులు ఇచ్చి ఎందుకు విచారణ ముందుకు జరగకుండా ఇప్పటికీ ఏడు కేసులు వేశారు ఏడు పిటిషన్లు వేశారు ఈ ఏడు పిటిషన్లు వేసింది ఎవరు రాసే దమ్ము ఈ సాక్షికి ఉందా అని అడుగుతా ఉన్నా ఈ వైసీపీ పత్రిక అయినటువంటి సాక్షికి ఆ దమ్ముందా ఎవరే అసలు అధికారంలో ఉంది ఎవరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడా నీ సొంత బాబాయిని ఆ రోజేమో చంద్రబాబు చంపాడని చెప్పి నీ సాక్షి పేపర్లో వేసావు నువ్వు అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల్లో హంతకుల పక్కన నువ్వు వాళ్ళని కాపాడుతూ నాలుగు సంవత్సరాలైనా ఆ రోజు అడిషనల్ డీజీ ర్యాంక్ ఉన్నటువంటి ఒక మంచి పోలీస్ అధికారిని సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే దాన్ని నిర్వీర్యం చేసి ఒక సిఏ లెవెల్కి ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చావు సిట్ని నిర్వీర్యం చేశావు ఈరోజు ఒక అసమాన ప్రతిభతో పట్టుదలతో నా తండ్రిని ఎవరు చంపారు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి న్యాయపరంగా శిక్ష పడాలని వివేకానందరెడ్డి గారు కూతురు సునీతారెడ్డి గారు అనేక ఎక్కిన గడప దిగే గడప దాకా ఆఖరికి కడప సెంట్రల్ జైల్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్కి ఎన్నోసార్లు ఇప్పటికీ వెళ్ళి ఆధారాలు ఇచ్చి సుప్రీంకోర్టులో ఆమె కేసులేసి ఈ కేసులో నిందితుల్ని నా తండ్రి చంపిన అంతకుల్ని పట్టుకోండి అని చెప్పి తిరిగినటువంటి కృషి ఈరోజు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి కానీ తాడేపల్లిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం సొంత బాబాయ్ హత్య కేసులో ఒక్క మాట మాట్లాడు ఏ రోజు చెప్పడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడు ఈరోజు నువ్వు ఇంత ఫుల్ పేజీల్లో ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు ఈ పాత్రదారులు హంతకుల్ని ఎవరు నడిపిస్తున్నారు అన్నావే ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో హంతకుల్ని పట్టుకోండి ఇగో మా చెల్లెలు సునీతారెడ్డి ఈ విధంగా బాధపడుతుందని ఏ రోజన్నా నువ్వు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్ళావు హోమ్ మినిస్టర్ని కలిసావు లేదంటే అనేక వ్యవస్థలను కలుస్తున్నావు నువ్వు ఒక్కరోజు ఆ సున్నితమ్మను తీసుకొని వెళ్ళి మా బాబాయ్ హత్య కేసులో అంతకుల్ని పట్టుకోండి ఇగో మా చెల్లికి న్యాయం చేయండి నాకు న్యాయం చేయండి అని ఏ రోజన్నా నువ్వు అడిగావా ఈ నాలుగు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పైగా లాభ ఈస్టులను తీసుకొచ్చి సిద్ధాంతుల్ని మంత్రగాళ్ళను తీసుకొచ్చి ఏదో విధంగా వివేకానందరెడ్డి గారి కేసుని పక్కదారి మళ్లించి హంతకులకు అండగా నిలబడతావా మళ్ళా ఇలాంటి నీ సాక్షి పేపర్లో ఇలాంటి తప్పుడు కథనాలు రాపిస్తావా ఎన్ని రోజులు నమ్మిస్తావు జనాల్ని పిచ్చివాళ్ళు అనుకుంటున్నావా జనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించాలనుకుంటున్నావా నీ చేతిలో సొంత పార్టీ పేపరు నీ సొంత ఛానల్ సాక్షి ఛానల్ ఉందని నీ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కథనాలు ప్రసరిస్తూ ఎప్పుడు ఎక్కువ రోజులు మభ్యపెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ వ్యవహారంలో నిజమైనటువంటి హంతకులు బయటపెడుతున్నారు అతి త్వరలోనే ఇప్పుడు ఈ చిన్న చేపలే ఈ ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి నాన్న భాస్కర్ రెడ్డి ఇంకా పాత్రదారులు ఉన్నటువంటి ఐదుగురు గంగిరెడ్డి ఉదయశంకర్ రెడ్డి లేదంటే శివశంకర్ రెడ్డి లేదంటే సునీల్ యాదవ్ వీళ్ళే కాదు పెద్ద చేపలు కూడా బయటకు రాబోతా ఉన్నాయి అందుకనే తాడేపల్లి పునాదులు కదులుతా ఉన్నాయి అందుకనే జగన్మోహన్ రెడ్డి విదేశీ యాత్రలు కూడా రద్దు చేసుకొని లాభ ఇస్టుల్ని రాత్రిపూట పిలిపించుకొని పక్క రాష్ట్రాల నుంచి స్పెషల్ ఫ్లైట్లతో పిలిపించుకొని ఈరోజు కేసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్లకుండా అనేక రకాలుగా అడ్డుకుంటా ఉన్నాడు కానీ న్యాయం అనేది నాలుగు రోజులు లేట్ అవుద్దేమో కానీ ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుద్ది వివేక హత్య కేసులో సూత్రధారులు పాత్రదారులు అందరూ బయటికి రాబోతా ఉన్నారు ఆ రాబోతా ఉన్నారనే భయం వైసీపీలో వైసీపీ బ్లూ మీడియాకి సాక్షి మీడియాకి పట్టుకోబట్టే మళ్ళీ ఇవాళ తప్పుడు కథనాల్ని ఇలాగా పేజీలు పేజీలు ప్రచురించి విషం కక్కుతా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎన్ని గమనించాలా సాక్షి మీడియా కూడా నువ్వు ఎన్ని అవాస్తవాలు కట్టు కథలు కళ్ళబొల్లి కథలు రాసినా ఇంకొద్ది రోజుల్లోనే అసలు మూలాలు సూత్రధారులు పాత్రధారులు తేలబోతున్నారని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పబ్లిక్ వైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే